అండి మన తెలంగాణ ప్రజల ఈరోజు మన మల్లన్న గారి మద్దతు కోసం మీరంతా మీ వల్ల ఏ రకమైన సహాయమైనా పర్లేదు మీడియాలో అయినా సోషల్ మీడియాలో అయినా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో అయినా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి మన ఈ దళిత బిడ్డ బీసీ బిడ్డ మన మైనారిటీ అన్న మన బాయి కుల కులంతో పనిలేదండి ప్రజల హక్కు కోసం పోట్లాడే ప్రతి ఒక్కరూ మన అన్న తమ్ముళ్ళగా మనం భావించాలి గారు మన నవీన్ కుమార్ అన్న హుజూర్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు తనకి మద్దతుగా అన్ని అన్ని కులాల వారు అన్ని కులాల వాళ్ళు ఎవరైతే మోసానికి విరుద్ధంగా ఉంటారో ఎవరైతే ప్రజల హక్కుల కోసం మాట్లాడతారో ఎక్కడైతే అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయంకి విరుద్ధంగా గల్లమెత్తుతారో వాళ్ళందరూ సపోర్ట్ చేయాలి బ్రదర్ ఇలాంటి మంచి వ్యక్తి మనకి కావాలి చాలామంది కావాలి యాక్చువల్గా ఒక్క మళ్ళనతో సరిపోదు కానీ ప్రస్థానం మాత్రం ఒక అడుగుతున్న స్టార్ట్ అవుతుంది మనందరం భావిద్దాం మన అన్న మలన్న గెలవాలని కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు వందల కోట్లు ఈసారి గెలవాలని టీఆర్ఎస్ వాళ్ళు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏంటండి ఈ పరిస్థితి ఆ కోట్లేదో ప్రజలకి ఖర్చు పెట్టొచ్చు కాదు అగ్రవర్ణ రాజకీయ నాయకులారా ఆ డబ్బేదో ప్రజలకు ఖర్చు పెట్టచ్చు కదా ప్రజలు మీ దగ్గర ఏమైనా డబ్బులు అడుగుతున్నారా ఓట్లకి ఎంత ఇస్తారని మీరు వెళ్ళి పంచుతున్నారు మల్లన్న బ్రదర్కి ప్రజలే సపోర్ట్ చేస్తున్నారు బిడ్డ నువ్వు వెళ్ళు అక్కడి నుంచి పోటీ చేయి ప్రజల హక్కుల కోసం వెళ్ళి మాట్లాడాలి ఆ ఒక్క వ్యక్తి బయటికి వెళ్ళినందుకు అలా అగ్రవర్ణాల వారి పంచలు తడిచిపోతున్నాయి టీఆర్ఎస్ పార్టీ బీజేపీ కాంగ్రెస్ ఏందండి డెబ్బై స్వతంత్రాల స్వాతంత్ర దేశంలో ఒక వ్యక్తి మాట్లాడుతుంటే ఆ వ్యక్తికి అడుగడుగున బాధ కలిగించడం ఏం పద్ధతి అండి ఇది ఏం పద్ధతి సిగ్గుపడాలండి ఇంకెన్నాలండి ఈ దోపిడీ వేల కోట్లు సంపాదించుకున్న మీ కడుపులు నిండవా ఒక వ్యక్తి ప్రజల కోసం ప్రజల హక్కుల కోసం గలమెత్తుతుంటే ఆ వ్యక్తిని అడుగడుగున ఆపేస్తారా ప్రచారంలో ఇంకెన్నాలండి ఎన్నాళ్ళు మరో సిరియాగా చేద్దాం అనుకుంటున్నారా రాజకీయ నాయకులరా ఇది ప ప కరెక్ట్ పద్ధతి కాదండి మల్లన్న బ్రదర్ ఒక్కసారి పోటీ చేస్తున్నాడు ఆ వ్యక్తిని గెలిపించుకోవాలనే ఆశతో ఒక్కసారి వస్తే ఏమవుతుందో చూడాలి కానీ మీరు ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని కాంగ్రెస్ బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళు ఏర్పరచుకొని ఒక వ్యక్తి వస్తుంటే అంతగా భయపడాల్సిన అవసరం ఏముందో నాకు అర్థం కావట్లేదు హక్కుల కోసం మాట్లాడని వ్యక్తిని తొక్కేయడం ఇది ఎక్కడ న్యాయం అండి మీకు లేరా పిల్లలు మీ అన్నదమ్ముల మీద ఎవరైనా ఇలాగే అటాక్ చేస్తే మీరు ఊరుకుంటారా అంటే ప్రజలు మీకు బుద్ధి చెప్పరా రేపు ఎలక్షన్లు వస్తే గలమెత్తిన వాడిని ఇలాగే తొక్కేస్తారా డబ్బుతో కొనేస్తారా ఎవరు డబ్బు అండి ప్రజల డబ్బు మీరు సొంతపడి కష్ట కష్టంతో సంపాదించిన డబ్బా మా డబ్బు ప్రజలు డబ్బు అండి మీరు అన్యాయాలు మోసాలు చేసి కాంట్రాక్టులు కుమ్మక్కై తీసిన డబ్బు అది మా డబ్బు అది మీరు ఆ డబ్బుని తీసుకొచ్చి ఎలక్షన్లో పెడతారా మళ్ళా నాకు విరుద్ధంగా ఎవరైతే హక్కుల కోసం నిలబడతారో ఇది ఎక్కడ పద్ధతి అండి మళ్ళా మళ్ళా బ్రదర్ మీరు చేసే పని బాగుంది బ్రదర్ ఎవరైతే కబ్జాలకి దోపిడీలకి అన్యాయకి మోసాలకి పాల్పడుతున్నారో వాళ్ళందరినీ మీరు బట్టబయలు చేశారు మీడియా ముందుకు తీసుకొచ్చారు ప్రింట్ మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళు భయపడుతున్న వాళ్ళు యాక్చువల్గా అగ్రవర్ణాల చేతులు ఉన్నారు బ్రదర్ ప్రింట్ మీడియా అండ్ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవరైతే టీవీ ఛానల్స్ ఉన్నాయో ఏదైతే పత్రిక ఉందో పత్రికలు మన దిన భాగంగా చదువుతారో కుట్ర కుతంత్రాలకి నిలువైన పత్రికలు టీవీ ఛానల్స్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు చూపించరు జెన్యున్ విషయాలు మోసాలకు విరుద్ధంగా వాళ్ళు చూపిస్తే వాళ్ళకి ఏమొస్తుంది అగ్రవర్ణాలు వాళ్ళే కదా చేసేది పేదలు చేయలేరు కదా మోసాలు ఒక వ్యక్తి ఆ విషయాల్ని బట్టబలు చేస్తున్నాడు ఆ విషయాలు బయటకు వస్తే వీళ్ళ పంచలు తడిచిపోతున్నాయి ఇది ఎక్కడనే ఒక వ్యక్తి ప్రజల కోసం మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యేగా పోటీ చేద్దాం అనుకుంటున్నాడు సరే గెలుస్తాడో లేదు తర్వాత విషయం గెలిచినాక పని చేస్తారో లేదు తర్వాత విషయం ఒక్కసారి బిడ్డ నిలబడితే స్వతంత్ర భారతదేశంలో ఆ వ్యక్తికి సపోర్ట్ చేసే పోయి ఆ పోలీస్ వ్యవస్థ కానీ ఆ ఎన్నికల యంత్రాంగం కానీ అక్కడ ఉన్న రాజకీయ నాయకులు కానీ విరుద్ధంగా ఇబ్బంది పెడతారా ఒక వ్యక్తి ప్రజల తరఫున నిలబడి ప్రజల కోసం గలం ఎత్తుతుంటే ఆ వ్యక్తిని ఇబ్బంది పెడతారా మీ అన్నదమ్ములకి ఇలాగైతే ఊపుకుంటారా దిక్కడే అవ్వండి ఏమైంది చూడండి రష్యా పరిస్థితి ఏమైంది అమెరికా పరిస్థితి ఏమైంది నిజాం పరిస్థితి ఏమైంది నీ ఎంతగా మారితే ఎవరు ఏం చేయలేరండి వేల మంది చచ్చిపోయారు అమెరికన్స్ ఆఫ్ఘనిస్తాన్ వార్లో అమెరికన్ ఆర్మీ నియంతగా మారి లక్ష మందిని దింపాడు అలా పదిహేను వేల మంది కూడా లేరు అమెరికన్ ఆర్మీ ఆఫ్ఘనిస్తాను పారిపోతున్నారు రష్యా పరిస్థితి ఏమైంది సోవియట్ యూనియన్లో నిజాం పరిస్థితి ఏమైంది నాలుగు వందల సంవత్సరాలు వాళ్ళ వారసుడు లేకుండా వెళ్ళిపోయాడు వాళ్ళు ఎన్నాలండి నియంత పాలన కాంగ్రెస్ బీజేపీ టీఆర్ఎస్ నాయకులారా ఆపండి మీ మీ దోపిడీలో ఆపి ప్రజల కోసం మీ తెలంగాణ తీసుకొచ్చింది ప్రజలకు మంచి పాలన జరుగుతుందని అంతే మీరు కుటుంబ పాలన చేస్తారని మీరు మీ కూతురు మీ అల్లుడు మీ కొడుకు మీ ఏందండి ఏంటి తెలంగాణ మా నీరు అన్నారు మా ఉద్యోగాలు అన్నారు టీఆర్ఎస్ వాళ్ళు ఏంటి ఉద్యమ పార్టీగా వచ్చి మీరు ఏం పరిస్థితి అండి ఊస్తున్నారండి బయట డబల్ బెడ్రూమ్ ఇల్లు గల్లీల్లో ఊస్తున్నారు హైదరాబాద్లో లక్షల మంది ఒక బిడ్డ మల్లన్న బ్రదర్ తన హక్కు మన ప్రజల హక్కుల కోసం మాట్లాడుతుంటే ఆ వ్యక్తిని కూడా రానియకుండా చేస్తారా మీరు ఇంత గలీజు న్యాయ రాజకీయం సిగ్గుపడండి సార్ ఏం ఏం పరిస్థితి అండి మనిషి పుట్టుక పుట్టినాక సిగ్గుపడాలి ఒక వ్యక్తి వస్తున్నాడు ప్రజల హక్కు కోసం మాట్లాడుతున్నారు ప్రజలకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు లేవు ఉండడానికి ఇల్లు లేదు హైదరాబాద్లో ఇంకా పరిస్థితి ఘోరంగా ఉంది ఒక్కో ఇంటికి ప పదివేల కిరాయి ఇస్తున్నారు ఉండడానికి ఇల్లు లేవు వీళ్ళకి మీరు డబుల్ బెడ్రూమ్ వాగ్దానాలు చేశారు మున్సిపల్ ఎన్నికలు మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి ఒక్కో ఇంట్లో ఇద్దరిద్దరు వెళ్తున్నారండి సిగ్గుపడాలి టీఆర్ఎస్ గారు టీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు మీరు మీరైతే ఉండరు కదా కిరాయిండ్లల్లో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు చేశారు వాగ్దానం మీరు ఎట్లీస్ట్ మీరు సొంత ఇల్లు లేకున్నా ఎట్లీస్ట్ జాగైనా చూపించవచ్చు కదా స్థలమైనా చూపిస్తే వాడు ఏదో రేకులు వేసుకుని సామాన్యుడు పేదవాడు ఉంటాడు కదా ఆ కిరాయిలు ఇరవై పర్సెంట్ ముప్పై పర్సెంట్ ఉండడానికి ఇల్లు లేదు సస్తే బొందగడ్డలు లేదు శ్మశానాలు లేవు ఉద్యోగాలు లేవు ఇంటింటికి ఉద్యోగం అంటారా మీరు మా తెలంగాణ వస్తే మేము ప్రజలు సుఖంగా ఉంటాం అనుకున్నాం కానీ ఇంత దోపిడీ జరుగుతుందని ఎప్పుడూ ఊహించలేదండి ఏందా చల్లాలనింది ఇరవై ఐదు వేలు ఒక్కొక్కరు చల్లానిక ఏ ఇది తెలంగాణ ఈ తెలంగాణ కోసం ఆమె వచ్చింది ట్రాఫిక్ వాళ్ళు చల్లాలైంది ఆ మంద అమ్మడం ఏంది ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు వేల కోట్ల సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయం ఆ డబ్బు తీసుకొచ్చి మళ్ళీ ప్రజల మీద ఖర్చు పెడుతున్నారు మీరు తాపించి ఒక ప్రజల్ని తాపించి వాడు మళ్ళీ బైక్ తీసుకొని రోడ్డు మీదకి వస్తే వాడి మీద ట్యాక్స్ వేసి వాడు చేస్తే వాడి వాడి భార్యకి వితంతు పెన్షన్ ఇచ్చి ఇది ఎక్కడనేవండి ఈ తెలంగాణ తాగుబోతుల తెలంగాణ మేము ఆశించింది తెలంగాణ బిడ్డలు మేము ఉద్యమాలు చేసింది ఉస్మాన్ యూనివర్సిటీలో ఒక మల్లన్న బిడ్డ వీటన్నిటికీ విరుద్ధంగా మాట్లాడుతూ ప్రజలకు సేవ చేద్దామని వస్తున్నాడు సిగ్గుపడండి రాజకీయ నాయకులారా సిగ్గుపడండి ఆ తెలంగాణ జేఏసీ వాళ్ళు సిగ్గుపడండి సార్ మీరు కోదన్ రెడ్డి గారు ఇంకెన్నాలండి రెడ్డి పాలన మీరు రాజకీయం నాయకులు అయిపోయారు మీరు తెలంగాణ జేఏసీలో వచ్చాక బ్రదర్స్ అండ్ సిస్టర్స్ బ్రదర్కి సపోర్ట్ చేయండి గలం ఎత్తండి మీరు కూడా ఒక మలన మారండి మోసానికి విరుద్ధంగా మాట్లాడండి స్వతంత్ర సమర సమరంలో ఎవరైతే గలమెత్తారో వాళ్ళందరూ చిరస్మీలే అయిపోయారు బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మీరు కూడా గలమెత్తి హక్కుల కోసం మాట్లాడండి మన మల్లన్న బ్రదర్ని గెలిపించుకుందాం చూద్దాం ఏం చేస్తాడు గెలిచాక తను కూడా మనల్ని మోసం చేస్తే మరో మల్లన్న కోసం ఎత్తుకోవాలి సో అంటిల్ అన్లెస్ వి మీట్ అగైన్ థ్యాంక్స్ అలాట్ బాయ్ ఆల్